हाई अंडी, गुड मॉर्निंग, वेलकम बैक टू अनु स्वीट होम। ई रोज नेनु ई वीडियोलो पोटाटो फ्राई चाला सिंपल गा प्रिपेर चेस्तुन्नानंडि। पोपु दिनुसुलु एं वेयक्कर लेकुंडा चाला सिंपल गा प्रिपेर चेसुकोवच्चुंडि। मुंदुगा बंगाळदुंपल्नि इला चेक्कु तीसुकुनि सन्नगा मुक्कलुगा कट् चेसुकोवालि। वीटिनि साल्ट् वेसि वाटर लो इला ओक 10 निमिषालु सेपु उंचुकोवालि। तर्वात स्टव् पैन बांडि पेट्टुकुनि आयिल् वेसि आयिल् हीट् अय्याक जीलकर्र రౌండ్ గా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి। ఈ ఆయిల్ లో కొత్తిమీర వేయడం వల్ల ఫ్రైకి మంచి ఫ్లేవర్ వస్తుందండి। ఇవి వేయించుకున్నాక ఇప్పుడు పొటాటో పీసెస్ ని మనం ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి। స్టవ్ ఫ్లేమ్ ని హై లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోవాలండి। సిమ్ లో పెడితే ఈ బంగాళదుంపలంతా బాండికి అతుక్కుపోతాయి। ఈ బాండి కూడా బాగా వేడెక్కిన తర్వాతే మనం ఈ పొటాటో పీసెస్ ని వేసుకోవాలి। రెండు నిమిషాలకు ఒకసారి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి। ఇప్పుడు ఇందులో నేను పసుపు యాడ్ చేశానండి। పసుపు వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి। పిల్లలు ఈ ఫ్రైని చాలా ఇష్టంగా తింటారండి। టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। పొటాటోని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు। ఫ్రైగా కానీ కుర్మాగా కానీ చాలా రకాలుగా చేసుకుంటారు కదా। ఈ ఫ్రై సాంబార్, రసం, మజ్జిగ పులుసులకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి। ఇలా ఒక 5-6 నిమిషాల సేపు వేయించుకున్నాక ఇప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టుకోవాలండి। ఇవి కొంచెం ఉడికాయి కదా, ఇప్పుడు నేను salt యాడ్ చేశాను। salt కూడా వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి। బంగాళదుంప ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాతే ఇక్కడ కారం యాడ్ చేసుకోవాలండి। ముందే యాడ్ చేసుకుంటే కారం అంతా బ్లాక్ గా అయిపోతుంది। ఇవి బాగా వేగాయి కదండి, ఇప్పుడు నేను కారం వేస్తున్నాను। తర్వాత మసాలా పౌడర్ కూడా వేసుకుని మళ్ళీ ఫ్రై అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇవి వేసుకున్నాక ఒక 2 నిమిషాల సేపు ఫ్రై చేసుకుని దించేసుకుంటే సరిపోతుందండి। ఫైనల్ గా కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలిపి సర్వ్ చేసుకోవడమే। ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది। మీరు కూడా ఒకసారి ఆలూ ఫ్రైని ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా సింపుల్ గా అయిపోతుంది। మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం అను స్వీట్ హోమ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది। థాంక్స్ ఫర్ వాచింగ్।